శ్రీ గురుభ్యో నమః. మనం కేతు రాహు గురించి మాట్లాడుకుంటున్నాము, 11th హౌస్ లో కేతు, పంచమంలో రాహు గురించి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఇంత వివరంగా ఎక్కువగా చెప్తున్నాం అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనిషి జీవితంలో అన్నమాట. ఒక తల్లిదండ్రుల దగ్గర తీసుకున్నా, తాత ముత్తాతల దగ్గర తీసుకున్నా, చాలా మంది వంశ పారంపర్యం చేస్తుంటే మాది ఉమ్మడి కుటుంబం అనుకుని తాతగారు తాత ముని తాత మనవాళ్ళు కూడా చూసుకుంటూ జీవన విధానం గడిపితే ఎంతో ఆనందంగా ఉండే జీవితాలు కొన్ని కనబడుతుంటే, ఈ 11th హౌస్ రాహువులో ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది మానవ జన్మ ఎత్తింతా చేసిన పుణ్యం పోగా లాభం పొందలేకపోవడం వలన అర్ధ జీవితంలోనే కష్టాలను పడుతున్న తల్లిదండ్రులు చాలామంది చూస్తుంటాం. అంటే వాళ్ళకి 50 ఏళ్ళు వచ్చేసరికి పిల్లవాడు చేతికి అందకపోవడం, అందినా పిల్లవాడు తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకపోవడం, వాడి కష్టాన్ని అర్థం చేసుకోకపోవడం, పిల్లలు తల్లిదండ్రులు వేరుగా పెట్టడం, ఊళ్ళో ఏజ్ హోమ్ ఎన్నో తయారైపోతున్నాయి. ఒక విచిత్రమైన విషయం మీకు చెప్తాను, అంటే జ్యోతిషాస్త్ర సంబంధమైన విషయమే. మనకి చెత్తకుండి పెట్టాము కూడా అందులో చెత్త వేయాలనిపిస్తుంది, గుండీ లేకపోతే ఎక్కడ వేయాలి, ఎక్కడో చోటు వేయాలి కదా, కొంచెం దూరం వెళ్ళి వేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంట్లో మూల పెడితే అందులోనే చెత్త ఉంటుంది, మనమే క్రియేట్ చేస్తున్నాం చెత్తకుండి. అలాగే ఓల్డేజ్ హోమ్స్, ఓల్డేజ్ ఏం ఉంది అని తెలిస్తేనే వీళ్ళు తీసేది అక్కడ పెడతారండి, అది ఉందని సంగతి తెలియలేదు అనుకోండి. ఇంట్లోనే కష్టమో నష్టమో అక్కడ పెట్టి వాళ్ళకి పెట్టవలసిన నాలెడ్జ్ పెడతారు, జాగ్రత్త చూసుకోవాల్సింది ఉన్న మటుకులు జాగ్రత్త చూడడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఇంటికే ఒక వ్యక్తిని తీసుకుని జనైనా నా వల్ల అవ్వట్లేదు కాబట్టి ఇంకొక సాయం తీసుకుని చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏ కర్మ చేసినా దాని యొక్క ఫలితం అనేది తల్లిదండ్రుల యొక్క ఫలితం కానీ పిల్లవాడి యొక్క ఫలితం కానీ డెఫినెట్గా ఈ జన్మలో అనుభవించేది కొంత ఉంటుంది, కాబట్టి అది అనుభవించేస్తుంది. అయితే ఈ 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఎప్పుడైతే ఇటువంటి కష్టాలు పడేవారు కొంతమంది ఉంటే, 80 ఏళ్ళు అయినా సరే మహారాజులో బతికేవారు కొంతమంది ఉంటారు. నా కొడుకు పెట్టేటండి నేను చూసుకుంటాను కదా అంటారు. ఈ రెండింటికి వేరియేషన్ ఎందుకు వస్తుందంటే లాభస్థానంలో కేతు యొక్క ప్రభావం పంచమంలో రాకపోతుంది. పంచమంలో రాహు ఉండి ఆ రాహుతో ఇంకో పాపగ్రహం కలిసింది అనుకోండి, కొడుకులో ఏమాత్రం సుఖం ఉండదు, వాడి జీవితాన్ని కష్టపడవలసింది. వీడేదో ఆశ పెట్టుకుంటాడు కొడుకు నాకు అన్ని చేస్తారని, మోక్షం గురించి మాట్లాడుతుంటారు, అది పట్టించుకోడు కూడా కొడుకు. ఎందుకంటే రాహుతో పాటు ఇంకో పాపగ్రహం కలిసింది కాబట్టి, అంటే మైండ్, థాట్, మైండ్, ఆలోచన, మనసు, ఆత్మ అన్నీ కలిసి మిక్స్ అయిపోయి వాడికంటే అంత చెడుగానే చూపిస్తాం. ఎంత చేసినా వాడికి అర్థం కాదు, కొడుకు ద్వారానే వాడికి నర్థం చూపించేస్తుంది ఆ తల్లిదండ్రులకి. చూడండి ఎంత పంచం. ఎందుకోసం ఈ రాహుకేతుల గురించి ఈ ఎపిసోడ్లో అంత వివరంగా చెప్పడం అర్థమైపోయింది. మనం ఈ సంసారము, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకుంటూ బతుకుతాము కదా, అందులో ఈ కొడుకు యొక్క పాత్ర ఎంతవరకు ఉంది అని మన జాతకం చూడగానే తెలిసిపోతుంది. ఇలా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేసి మన జాతకం ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా మన లైఫ్ సక్సెస్ ఉంటుంది, మానసిక ఒత్తిడి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతాం. శుభం ప్రియాత.